అంటే జనరల్ గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జనరల్ గా కొంచెం వాళ్ళు ఆ టైం తీసుకొని కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ గాని కావాల్సిన రిక్వైర్మెంట్స్ గాని కొంచెం టైం తీసుకుంటదన్నమాట కానీ మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 100 రోజులు రాకముందరే ఆయన పెట్టాల్సిన చెప్పాల్సిన అంటే ఆయన ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో దాదాపు 80% హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసేదానికి ఇమిడియట్ గా దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ను ఏ విధంగా పరిగతులు పెట్టించినారు మీరందరూ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మినిస్ట్రీ కూడా ఈ రోజు వాళ్ళు ఈ స్కీమ్స్ అమలు చేయాలి ఏ విధంగా 100% అమలు చేయాలనేది 100% సక్సెస్ఫుల్ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి ఇది యాక్చువల్గా మాకైతే మాత్రం మేము ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా జనరల్గా అంటారు 6 నెలలు మీకు ఏమైనా టైం స్పేస్ ఇస్తుంది బ్రీతింగ్ స్పేస్ అనేది మాకు మా ముఖ్యమంత్రి గారు 6 నెలలు కాదు కదా 6 రోజులు కూడా ఇవ్వలేదు ఆయన వచ్చినప్పటి నుంచి కేవలం ప్రజల కోసమే ఆలోచిస్తూ ఏ విధంగా దాదాపు మీరే చూశారు గత అసెంబ్లీలో దాదాపు 18 జీవోలు తీసుకోరావటంలో ఐ థింక్ మొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట ప్రజల కోసం ఆయన ఇమ్మీడియట్గా నేను ఏదో ఈరోజు చెప్పి రేపు చేసేది కదా దానికన్నా ఈరోజు పని చేయాలని చెప్పి సిద్ధాంతంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ 2 నెలల్లో ఆయన మేము చెప్పిన ఏమేమి హామీలు చెప్పామో తప్పనిసరిగా అమలు చేస్తూ దాంతోపాటు మేము చూసేది ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ ఐటీస్ కూడా ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిందో అసలు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల ఈరోజు మనకి డబ్బులు అనేది ఏదు ఎంత అంటే మిస్లీడ్ అంటే మిస్ మ్యాచ్ చేశారో మీకు వైట్ పేపర్ ద్వారా మీ అందరికీ తెలుసు అలాగే మా ఇండస్ట్రీస్ తరఫున కూడా మేము వైట్ పేపర్ ఒకటి అనేది రిలీజ్ చేశాం యాక్చువల్గా వాస్తవానికి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఎన్ని చెప్పారు ఎన్ని వచ్చాయి అనేది ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన కేవలం దొంగ హామీలు దొంగ అమలు ఏం జరిగిందే తప్ప జరిగింది గ్రౌండ్ వర్క్ అయితే మాత్రం ఏం జరగలేదు అందుకని ఇప్పుడు మళ్ళా మాకు గ్రౌండ్ జీరో నుంచి మేము మొదలు పెట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ తీసుకొని వచ్చి దానికి ఫోర్ ఫ్రంట్గా చేసుకుంటున్నాం అలాగే ఈ బాధ్యతలు చేపట్టిన 2 రోజు నుంచే ప్రతిపక్షం ఆరోపణలు మొదలు పెడుతుంది అభివృద్ధి జరగలేదంటుంది ఎలా తీసుకోవాలంటారు దీన్ని మీరేమి ఎలా విధంగా స్పందిస్తారు అంటే అభివృద్ధి అనేది మేము ఏమి ఎక్కడ అభివృద్ధి కోసం ఏమి ఆపింది ఏమి లేదు మేము ఎక్కడన్నా ఈ గవర్నమెంట్ మేము ఫస్ట్ ఆయన చెప్పింది ఏంది మేము గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీస్ మాకు ముఖ్యం మాకు ఇక్కడ అవినీతి అనేది మేము దాన్ని ఇమీడియట్గా అరగట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు గత 5 సంవత్సరాలు మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతులు మేము దానికి ఎందుకంటే ప్రజల ముందు తీసుకురావాలని ఈరోజు ఉదాహరణకి మనకి ఈ ఒక టెండర్లే కాదు ఈ అమరావతి భూముల కేటాయింపుల్లో కానీ అలాగే మా ఇండస్ట్రీస్ సబ్సిడీ స్కీమ్స్లో కానీ ఇండస్ట్రీస్ ల్యాండ్ అలొకేషన్లో కానీ ఏ విధంగా అన్యాయంగా వాళ్ళ మనుషులకి ముందర పెట్టి మిగతా వాళ్ళందరికీ వెనకబెట్టి కేవలం ఇవన్నీ కూడా మేము ఏంటంటే అన్ని దృష్టిలో తీసుకొని వచ్చి ముందరు ప్రజలకు హాజరు చేసి దీంతోపాటు ప్యారలల్గా ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా ఏ వ్యవస్థ కూడా వెనక వెళ్ళింది లేదు ఈ రోజుకి కూడా వాళ్ళు ముందరికి వచ్చే చేయాలి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చింది 18 నెలల క్రితం వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు మేము మీకు తప్పనిసరిగా నీళ్ళు అందిస్తామన్నారు ఆ ఫ్యాక్టరీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 నెలలు ఆ రోజు ఈరోజు ఒక పైప్ లైన్ కూడా వేయలేదు ఫ్యాక్టరీ రెడీగా ఉంది ప్రొడక్షన్కి వాళ్ళు ఆ సమస్య ఇప్పుడు మా దగ్గర తీసుకుని వచ్చారు కానీ హఠాత్గా మా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా ప్రొయాక్టివ్గానే ఉన్నాం కానీ ఆయన చేసిన తప్పులు ఈరోజు మేము కనుక్కుంటూ వస్తున్నాం అన్నమాట ఆ విధంగా ఉంది